ప్రయోగశాల కృత్యం. ఉద్దేశ్యం: వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం, వస్తుదూరం ప్రతిబింబ దూరాలను కొలవడం. కావలసిన వస్తువులు: కొవ్వొత్తి, నాభ్యంతరం తెలిసిన కూటాకార దర్పణం, వి స్టాండ్, తెరా, మీటర్ స్కేలు మరియు అగ్గిపెట్టె. ప్రయోగ పద్ధతి: ముందుగా వీడియోలో చూపినట్లుగా పుటాకార దర్పణాన్ని వి స్టాండ్లో అమర్చాలి. దానిని మీటర్ స్కేల్ యొక్క 0 సెంటీమీటర్ల వద్ద ఉంచాలి. దీనిని పుటాకార దర్పణం యొక్క ధ్రువం పీగా గుర్తించాలి. ఈ పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం 16 సెంటీమీటర్లు, కావున ఎఫ్ను 16 సెంటీమీటర్ల వద్ద గుర్తించాలి. వక్రతా కేంద్రం సీని 32 సెంటీమీటర్ల వద్ద గుర్తించాలి. ప్రయోగం చేస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఈ ప్రయోగం కొవ్వొత్తి మంటతో చేస్తున్నాము కాబట్టి మంటకు దూరంగా ఉండాలి. అలాగే పుటాకార దర్పణం, వి స్టాండ్, మీటర్ స్కేలు కదలకుండా చూసుకోవాలి. వస్తువును పుటాకార దర్పణం యొక్క నాభి ఎఫ్ వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానం: కొవ్వొత్తిని 16 సెంటీమీటర్ల వద్ద, అనగా నాభి వద్ద ఉంచినప్పుడు ఈ ప్రతిబింబ లక్షణాలు: నిజ ప్రతిబింబం, వస్తువు కన్నా చాలా పెద్ద ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. వస్తువును పుటాకార దర్పణం యొక్క నాభి ఎఫ్ వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి కిరణ చిత్రం. పుటాకార దర్పణం: పి ధ్రువం, సి వక్రతా కేంద్రం, ఎఫ్ నాభి, ప్రధానాక్షం. వస్తువు ఎఫ్ వద్ద, అనగా నాభి వద్ద ఉంది. వస్తువు నుండి బయలుదేరిన కాంతికిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పడి పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణించింది. దర్పణ ధ్రువంపై పతనం చెందిన కిరణం ప్రధానాక్షంతో ఎంత కోణం చేసిందో అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. ఈ రెండు కిరణాలు ఎక్కడో అనంత దూరంలో కలుసుకుంటాయి కాబట్టి ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబ లక్షణాలు: నిజ ప్రతిబింబం, వస్తువు కన్నా చాలా పెద్ద ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది.
కొవ్వొత్తిని 12 సెంటీమీటర్ల వద్ద ఉంచాం, అనగా పి మరియు ఎఫ్ మధ్య ఉంచడం జరిగింది. కొవ్వొత్తి ప్రతిబింబాన్ని మనం తెరపై పట్టలేకపోయాం, కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం. దీనిని మనం దర్పణంలో చూడవచ్చు. ప్రతిబింబ లక్షణాలు. మిథ్యా ప్రతిబింబం. ప్రతిబింబం వస్తువు కన్నా పెద్దది. నిటారైన ప్రతిబింబం. దర్పణం వెనుక భాగంలో ఏర్పడుతుంది. వస్తువును పుటాకార దర్పణం యొక్క ధ్రువం పి మరియు నాభి ఎఫ్ మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి కిరణ చిత్రం, పుటాకార దర్పణం. పి ధ్రువం, సి వక్రతా కేంద్రం, ఎఫ్ నాభి, ప్రధానాక్షం. వస్తువు పి మరియు ఎఫ్ మధ్యలో ఉంది. ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కిరణం దర్పణంపై పడి పరావర్తనం చెందాక నాభిగుండా ప్రయాణిస్తుంది. దర్పణ ధ్రువంపై పతనం చెందిన కిరణం ప్రధానాక్షంతో ఎంత కోణం చేసిందో అంతే కోణంతో పరావర్తనం చెందింది. ఈ రెండు పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగిస్తే అవి దర్పణం వెనుక భాగంలో కలిశాయి. ఎక్కడైతే కలిశాయో అక్కడ ప్రతిబింబం ఏర్పడింది. ప్రతిబింబ లక్షణాలు. ఇంతకుముందు ప్రయోగంలో మనం ఈ ప్రతిబింబాన్ని తెరపై చూడలేకపోయాం, కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం. వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబం. నిటారైన ప్రతిబింబం. ప్రతిబింబం దర్పణం వెనుక భాగంలో ఏర్పడుతుంది, కాబట్టి మనం దీనిని తెరపై చూడలేకపోయాం. వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడు
ఈ ప్రతిబింబ లక్షణాలు. నిజ ప్రతిబింబం వస్తువు కన్నా చాలా చిన్న ప్రతిబింబం, బిందు రూప ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం. ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడుతుంది. వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడు పుటాకార దర్పణంతో ప్రతిబింబం ఏర్పడే సందర్భానికి కిరణ చిత్రం. పుటాకార దర్పణం పి ధ్రువం, సి వక్రతా కేంద్రం, ఎఫ్ నాభి, ప్రధానాక్షం. వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు, అనగా ఇక్కడ వస్తువును సూర్యుడుగా భావించడం జరిగింది. సూర్యుని నుండి వచ్చే సమాంతర కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి దర్పణంపై పడి పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణిస్తున్నాయి. రెండు పరావర్తన కిరణాలు ఎక్కడైతే ఖండించుకున్నాయో అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ లక్షణాలు ఇంతకుముందు ప్రయోగంలో దీనిని మనం తెరపై చూడగలిగాము, కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. వస్తువు కన్నా చాలా చిన్న ప్రతిబింబం, బిందు రూప ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం. ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడుతుంది.